సాయంత్రం 6 అవుతున్నా మీరందరూ ఇంకా మార్నింగ్ కూర్చున్నంత ఫ్రెష్ గా ఉన్నారు అంటే ఈ ప్రోగ్రామ్ మీకు ఎంత నచ్చిందో నాకు అర్థమైంది. ఐ కంగ్రాట్యులేట్ మై బ్రదర్ గంప నాగేశ్వరరావు ఫర్ ఆర్గనైజింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలి అంటే ఒక 3-4 డేస్ నుంచి ప్రిపరేషన్ కావాలి, ఆయన కూడా రావాలి. బట్ ఆయన ఎస్టర్డే నైట్ హీ వాజ్ ఇన్ ఎ వెరీ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్. హీ కేమ్ దిస్ మార్నింగ్, వచ్చి ఇది ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. సో ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్. అద్భుతాలు చేయాలని, చరిత్ర సృష్టించాలని, ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ అందరికీ మంచి జరగాలని, ఆ మంచికి పునాది ఈ సంవత్సరంలోనే పడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఎస్పీ గారు జోయల్ గారు చాలా బాగా మాట్లాడారు. జనరల్లీ సివిల్ సర్వెంట్స్ వాళ్ళు మాట్లాడేది స్ట్రక్చర్డ్గా ఉండదు, వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్తారు. బట్ ఈరోజుని ఆయన మోస్ట్ రెలెవెంట్ స్పీచ్ ఐ ఎవర్ హర్డ్ అండి. మీకేం చెప్పాలి, సివిల్ సర్వీసెస్ అంటే ఎట్లా ఉండాలి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫెయిల్యూర్ కూడా ఎలా సిద్ధంగా ఉండాలి, ఆ టైంలో మనల్ని కంపేర్ చేసుకోకుండా ఇతరులతో ఎలా ఉండాలి. ఎక్సలెంట్ మెసేజ్, ఐ అప్రిషియేట్. అండ్ సెకండ్ థింగ్, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, అసలు వానికే ఇవ్వడానికి వెళ్ళాడేమో అని అనుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఆల్ వెరీ వెరీ ఫార్చునేట్ మీకు ఈరోజుని ఇటువంటి మంచి కార్యక్రమం ఈ విధంగా జరగడం కూడా ఒక అవకాశం. కరీంనగర్లో కరీంనగర్ పీపుల్ ఆర్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు. ఇక్కడ లిటరేచర్లో కానీ, కళల్లో కానీ, రాజకీయంగా కానీ మేధావులు ఎందరో ఇక్కడికి వచ్చిన ప్లేస్. ఐ హ్యావ్ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ కరీంనగర్. కరీంనగర్లో నేను మెజీషియన్గా ఉన్నప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం సిరిసిల్ల, ఈ మెట్పల్లి, వేములవాడ ఇవన్నీ కూడా నేను ఆ రోజుల్లో కళ్ళకు గంతలు కట్టుకుని స్కూటర్ నడపడం ఇటువంటి కార్యక్రమాలను నేను ఎన్నో చేశాను. నన్ను ఒక మెజీషియన్గా కానీ తర్వాత కొన్ని స్టేజెస్లో హిప్నాటిస్ట్గా కానీ కరీంనగర్ నిలబెట్టింది నన్ను. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు కరీంనగర్. సో ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఒత్తిడి కూడా వరమే. ఈ టైటిల్ వినడానికి ఏమిటిది, ఈయన ఇట్లా పెట్టాడు, అసలు ఒత్తిడి అనేది న్యూసెన్స్ కదా, దాన్ని బ్లెస్సింగ్ అంటాడు ఏంటి అని. పూర్వం సినిమాలో ఒక పాట ఉంది, విరహము కూడా సుఖమే కాదా అని, నిరతము చింతన మధురము కాదా, ఈ విరహం సుఖమేంటి అని అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఒక మనిషి గురించి పదే పదే ఆలోచించడం అని, అందులో ఒక ఆనందాన్ని. అదేవిధంగా స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఏ బ్లెస్సింగ్. ఇఫ్ యు హ్యావ్ స్ట్రెస్ యూ విల్ గెట్ మోటివేటెడ్. స్ట్రెస్ అనే మాట చెప్పకపోయినా జోయల్ గారు ఈరోజు మాట్లాడింది, ఆయన ఎంత స్ట్రెస్ అనుభవించాడు. ఒక పక్క ఫ్రెండ్స్ అద్భుతాలు చేస్తున్నారు, 15 లక్షలు 20 లక్షలు జీతాలు, తండ్రిని ఫ్రెండ్స్ వచ్చి ఏంటి మీ వాడు, వాడు ఏదో ఉద్యోగం చేయొచ్చు కదా అని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు, థర్డ్ టైం ఫెయిల్ అయ్యాడు, ఎంత స్ట్రెస్ అనుభవించి ఉంటాడో మీరు గుర్తుపెట్టుకోండి. నాకు ఈ మధ్య ఒక వార్త చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక అబ్బాయి చాలా కష్టపడ్డాడు, బీఈ పాస్ అయ్యాడు, 18 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది, ఐఏఎస్కి వెళ్ళాడు, రాలేదు, ఈ కమిటెడ్ సూసైడ్. రిమెంబర్ ఫ్రెండ్స్, సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం.
కింద పడడం తప్పు కాదు మళ్ళీ లేవాలి ఎన్ని సార్లు పడ్డారనేది కాదు లెక్క ఎన్ని సార్లు లేచారనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవర్ ఎస్పీ హస్ గివెన్ ఇట్ ఒకసారి పడినంత మాత్రాన అది ఏమీ కాదు ఫెయిల్యూర్ కాదని మళ్ళీ రాయాలి మళ్ళీ రాయాలి మళ్ళీ రాయాలి సడన్ గా డిస్టర్బ్ అయితే ఎట్టాగండి ఎంత బ్యాడ్ మెసేజ్ అంటే దానివల్ల యూత్ కి ఈ మధ్యకాలం అటువంటివి జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను సినిమాల్లో చాలా మంచి వేషాలు వేశారు రంగనాథ్ అవకాశాలు తగ్గిపోయాయి తెలిసిన వాళ్ళు కూడా మొహం చాటేశారు సూసైడ్ చేసుకున్నాడు ఉదయ్ కిరణ్ చాలా సినిమాల్లో వేశాడు ఛాన్సెస్ తగ్గిపోయాయి చచ్చిపోయాడు ఎట్టాగండి వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు అందుకే చదవాలి ఇలాంటి సెమినార్స్ అటెండ్ అవ్వాలి ఇటువంటి విశేషాలు వాళ్ళు తెలుసుకోవాలి పడటం తప్పు కాదు మనం వి హావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ద స్పైడర్ మీరు చూడండి ఆ సాలెపురుగు అది అల్లుకుంటున్నప్పుడు పడుతూ ఉంటుంది మళ్ళీ పడుతుంది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ పడుతుంది ఎన్నిసార్లు పడుతుంది ఒక మహారాజు కొంతమంది చాలా పూర్వకాలం ఇది ఒక 10,000 సంవత్సరాల క్రితం స్టోరీ గ్రీకు దేవతలు ఆ రోజుల్లో ఎక్కువగా గ్రీక్స్లో చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉండేవారు గ్రీకు దేవతలంతా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నారంట మనం పొద్దున్నీ రోజు తింటున్నాం పడుకుంటున్నాం తిరుగుతున్నాం మన ఎవరికి పని లేదు అసలు పని లేకపోతే కూడా స్ట్రెస్ పెరుగుతుందండి మీరు చూడండి కొంతమంది హౌస్ వైఫ్స్ చాలా లావ్ అయిపోతూ ఉంటారు ఎందుకు లావ్ అయిపోతున్నారు అంటే వాళ్ళకి పని లేనప్పుడు అడ్డు తిరిగి ఇటు తిరిగి అది తినడం ఇది తినడం ఈ హస్బెండ్ ఎప్పుడు వస్తాడు ఈ పిల్లలు ఎలా చదువుతారు ఇట్లా తినడం లావ్ అయిపోతూ ఉంటారు అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలామంది అనుకుంటారు ఉద్యోగం ఉంటేనే స్ట్రెస్ ఏమీ కాదండి ఉద్యోగం లేనప్పుడే రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది సో ఈ దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నారు ఏంటి మనకి ఇలా అయిపోయింది మనకి పని లేదు అని అప్పుడు ఒక దేవుడు అన్నట్ట మనం పని చేద్దాం ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అనేక శాఖలు ఉన్నాయి మనకి మన మినిస్ట్రీస్ లాగే రైట్ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క శాఖకి ఇన్ఛార్జిగా ఉందాం ఒకళ్ళు చదువుకి ఒక దేవుడు డబ్బుకి ఒక దేవుడు చెట్లకు ఒక దేవుడు పొలాలకు ఒక దేవుడు ఇటా 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 ఇటాగా అందరికీ పనులు పనిచేశారు ఒక్కటి మిగిలిపోయింది చివరికి ఒక పోర్ట్ఫోలియో దాని పేరు మనశ్శాంతి ఇది ఎవరు తీసుకుంటారు అని ఎవరికి వాళ్ళే సార్ మాకొద్దు సార్ మాకొద్దు సార్ అని ఇప్పటిలాగా నాకు 2 కావాలి పోర్ట్ఫోలియోలు 3 కావాలి అని కాకుండా మాకు ఉన్నది ఒక్కటే చాలు అని అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అందులో ఒక దేవుడు అన్నట్టు ఒక పని చేద్దాం సార్ దీన్ని తీసుకెళ్ళి హిమాలయాల పైన పడేద్దాం ఎవరంత దూరం వెళ్ళలేరు అని అప్పుడు మరో దేవుడు అన్నట్టు పిచ్చివాడ మానవుడికి తెలివితేటలు ఇస్తున్నాం రేపు వాడు హెలికాప్టర్ కనబడతాడు వాడు అక్కడికి వెళ్ళి దాన్ని తెచ్చుకుని వస్తాడు వాడు పార్టీ పెట్టి వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటాడు మరి ఏం చేద్దామని ఒక అడవిలో వేద్దాం సింహాల మధ్యలో పెడదాం ఒక చెట్టు మీద దాచుదాం అప్పుడెవరు వెళ్ళరు అని పిచ్చివాడ మరో దేవుడు అన్నాడు మానవుడికి తెలివితేటలు ఉన్నాయి వాడికి గన్ కనబడతాడు వాడు అక్కడికి వెళ్ళి జంతువులన్నీ చంపి తీసుకొచ్చి వాడు వాళ్ళ ఊర్లో వాళ్ళకే పంచుతాడు అని బాగా ఆలోచించారు ఏం చేయాలి అని అప్పుడు ఓ దేవుడు లేచి ఓ పని చేద్దాం సార్ అక్కడెక్కడ ఎందుకు సార్ వాని బుర్రలోనే పెడదాం వాడు ఆ మనిషి బుర్రలోనే పెడదాం వాడు పిచ్చివాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అక్కడ మనశ్శాంతి ఉంది ఇక్కడ మనశ్శాంతి ఉంది ఇక్కడ ఉంది అని వాడి దగ్గరే ఉందనేది వాడికి తెలియదు మనందరికీ గుర్తుపెట్టుకోండి ప్లెజర్ అండ్ పెయిన్ బోత్ ఆర్ విదిన్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే తీరును బట్టి ఉంటుంది ఒక 94 ఏళ్ల ముసలామే ఒకరోజు పొద్దున్నే అద్దంలో చూసుకుందంట జుట్టు అంతా ఊడిపోయి ఒక 6 వెంట్రుకలు మిగిలాయి సంతోషంగా అనుకుందంట అబ్బా నేను 2 జడలు వేసుకోవచ్చు ఇక్కడ ఒక 3 అక్కడ ఒక 3 వెంట్రుకలు అట్లా కొన్నాళ్ళు గడిచింది సంతోషంగా అంటే సంతోషంగా ఉండడం వల్ల కొన్నాళ్ళ తర్వాత చూస్తే 3 ఉన్నాయట నవ్వుకుందంట పోన్లే ఒక జడ వేసుకోవచ్చు ఒక జడ అందులో ఉంది ఆమె కానీ జుట్టు ఊడిపోతున్నప్పుడల్లా బాధపడి ఉంటే 94 ఏళ్ళు వచ్చేదాకా ఆ జుట్టు ఉండేది కాదు అసలు
అంతకు ముందే పోయింది అది. సో కాబట్టి ఒత్తిడి అనేది సహజం. ఆ ఒత్తిడి అనేది మీ చదువుకునే దాంట్లో ఉండొచ్చు, ఉద్యోగం సంపాదించడంలో ఉండొచ్చు, బట్ గెట్ రెడీ ఫర్ దట్. సైకాలజిస్టుల సిద్ధాంతాల్లో 6 రకాల ఆలోచనలు ఉంటాయి. మొదటి దానిని పాజిటివ్ థింకింగ్ అంటారు, మీ అందరికీ తెలిసిందే పాజిటివ్ థింకింగ్. రెండవది నెగటివ్ థింకింగ్, తెలుసు కదా. మూడవది యూస్లెస్ థింకింగ్, వాటి గురించి మళ్ళీ చెప్తాను. నాలుగవది టాక్సిక్ థింకింగ్, అంటే టాక్సిన్ అంటే పాయిజన్. ఐదవది క్రియేటివ్ థింకింగ్. ఇప్పుడు ఆరవది ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాన్ని క్లియర్ థింకింగ్ అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాడు, రాలేదు. ఇఫ్ హీస్ ఎ పాజిటివ్ థింకర్, పర్వాలేదులే నేను ఈసారి మళ్ళీ రాస్తాను. అది ఏదైనా కావచ్చు, డిఎస్సి కావచ్చు, మరొక సర్వీస్ కమిషన్ కావచ్చు, మరొకటి ఐఏఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. పాజిటివ్ థింకర్ ఎప్పుడు కూడా మళ్ళీ రాస్తాను అంటాడు. నెగిటివ్ థింకర్, నా కర్మ నాకు ముందే చెప్పింది మా అమ్మ అమావాస్య నాడు మొదలు పెట్టద్దని, ఆ రోజే నేను షాపుకు పోయి కొన్నాను, నేను కర్మ నాకు అన్ని ఇలాగే జరుగుతాయి, శనిగాడు నాకన్నా ముందెళ్ళి అక్కడ కూర్చున్నాడు వాడు. దయచేసి ఇట్లాంటి మాటలు మీరు అనుకోకండి. పదే పదే మీరు అనుకోవడం వల్ల ఎవరో తదాస్తు అంటారు, అయిపోతుంది. యూస్లెస్ థింకర్ ఏమనుకుంటాడు, ఉద్యోగం రాలేదు, కొద్దిపోయింది దిక్కుమాలి ఉద్యోగం, ఏం పర్వాలేదు నేను దుకాణం పెడతాను, నేను అది చేస్తాను. వాడికి గోల్ పట్ల దీక్ష ఉండదు, పట్టుదల ఉండదు. టాక్సిక్ థింకర్ ఏమనుకుంటాడు, నాకు రాలేదు కాబట్టి చావు మాత్రమే శరణ్యం, మెంటల్ అవుతాడు, ఇంట్లో వాళ్ళని కొడతాడు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కొడతాడు, చివరికి ప్రాణాలు తీసుకుంటాడు. టాక్సిన్, టాక్సిన్ అంటే పాయిజన్. ఇట్లాంటి కేసులు మనకి రోజు జరుగుతూనే మనం చూస్తూనే ఉంటాం. క్రియేటివ్ థింకర్ ఏం చేస్తాడు, ఓకే ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాస్తాను, డెఫినెట్గా నేను పాస్ అవుతాను, వన్ డే ఐ విల్ బికమ్ ఏ గ్రేట్ ఆఫీసర్, మా కుటుంబ సభ్యులు కానీ మా ఊరు వాళ్ళు అందరూ గర్వించేస్తా స్థాయికి నేను వెళ్తాను. అండ్ క్లియర్ థింకింగ్ ఇప్పుడు లేటెస్ట్ సబ్జెక్ట్, మంచి బుక్స్ కూడా వచ్చాయి, ది ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ అని. ఆ క్లియర్ థింకింగ్ అంటాడు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు రాలేదు, అతను అంటాడు అసలు నేను కరెక్ట్గా ప్రిపేర్ అయ్యానా, నేను ఎంతసేపు మంచి ముహూర్తం, మంచి పుస్తకాలు, మంచి టైమింగ్స్, ఈ టైంలో చదవాలి, ఆ టైం, ఇవన్నీ చూశాను కానీ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నానా, నేను కాన్సెప్ట్ని నేను అర్థం చేసుకోకుండా ఏమైనా సరే నాకు రావాలి 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 రావాలి, ఎందుకు వస్తుందండి. సో ఆల్వేస్ ట్రై టు బీ లైక్ ఏ పాజిటివ్ థింకర్ ఆర్ క్లియర్ థింకర్. నేను ఎంఏ సైకాలజీ పాస్ అయిన తర్వాత అప్పుడు మాకు ఎంత ఉద్యోగాలు లేవు, బట్ ఆయన ఒక కంపెనీ బిఈఎంఎల్ అనే కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. నేను జర్నలిజం కూడా చేశాను అప్పుడు, సైకాలజీ అండ్ జర్నలిజం ఉద్యోగం హైదరాబాద్లో ఇంటర్వ్యూ అయింది, సెలెక్ట్ అయ్యాను. బెంగళూరు, ఇది బిఈఎంఎల్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దగ్గర ఉంటుంది, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ రెండవది. సెకండ్ ఇంటర్వ్యూ అక్కడ బెంగళూరు, అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాను 1973. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ కోలార్, అక్కడికి వెళ్ళాను. అప్పటికే అందరూ అన్నారు ఫైనల్గా ఫిల్టర్ చేయగా నువ్వు ఒక్కడవే మిగిలేవని. ఇక నాకే వస్తుంది ఆ జాబ్. అక్కడికి పోగానే వాళ్ళు ఒక్కటే అడిగారు, మీకు కన్నడ మాట్లాడడం వచ్చా అని. అబద్ధం ఏం చెప్తాను నేను, వచ్చు అంటే ఏదో అడిగారు అనుకోండి, ఇక ఆడ బిళ్ళ తప్ప మనకేం తెలియదు. రాదు సార్ అన్నారు. దెన్ హౌ డేర్ యు ఆర్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద వర్కర్స్ హియర్, దే ఆల్ స్పీక్ కన్నడ.
మీకు రాదు కదా రాదు గెట్ లాస్ట్ అన్నాను బొమ్మన్న నేను చాలా ఒక క్షణం ఒక రకమైన కృంగుబాటు వచ్చింది నాకు సెలెక్ట్ అయ్యాను మా అమ్మ కూడా నేను సెలెక్ట్ అవుతానని 100 కొబ్బరికాయలు దేవుడికి మొక్కుకుంది తమాషా ఏంటో తెలుసునండి ఫస్ట్ నేను చేసింది అక్కడి నుంచి బయటకు వచ్చి ఎస్టీడీ బూత్లో ముందు మా అమ్మకు ఫోన్ చేసి ఆ కొబ్బరికాయలు కొట్టడం మానే వేస్ట్ అవి ఎందుకంటే ఆయన ఏం చేయలేదు మనకి అది కాదురా మళ్ళీ పిలుస్తారేమని పిలవరు అది అయిపోయింది అక్కడ భాష రావాలి ఈ భాష వచ్చాక దానికి 100 పట్టచ్చు అప్పుడు మా ఫాదర్ అన్నారు అరే నీకు రాకపోతే డోంట్ గెట్ డిస్టర్బ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ థింకర్ నీకు ఇంకా వేరే ఉద్యోగం ఏదైనా ఉందేమో లేకపోతే దేవుడు నీ చేత ఇంకా ఏదైనా గొప్ప పనులు చేయించాలనుకుంటున్నాడేమో ఇది రాకపోవడం కూడా నీ మంచే అన్నారండి దాట్ రియల్లీ సో అప్పుడప్పుడు మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ మనం అనుకున్నాం మనకి రాదు ఒక బీటెక్ చదివిన అబ్బాయి పాలన కానిస్టేబుల్గా వెళ్ళినప్పుడు రాకపోవచ్చు నా కర్మ నాకు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా రాలేదు బీటెక్ వాడు కానిస్టేబుల్ అనుకోవడం ఏంటంటే ఎంత అన్యాయం అది అంటే తప్పని కాదు పాపం అది బీఎస్సీ బిఎడ్ చదివిన వాళ్ళు లేదంటే డిగ్రీ చదివిన వాళ్ళు నువ్వు బీటెక్ చదివి ఒక జాబ్ గివర్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా కావాల్సిన వాడివి నువ్వు పోయి కానిస్టేబుల్గా పనిచేస్తావా ఎంటెక్ చదివిన వాళ్ళు డిఎస్సీ రాస్తున్నారండి దుర్మార్గం అనను కానీ ఒక పేదవాడికి అన్యాయం చేశారు అక్కడ ఆలోచించండి సెట్ ఎ బిగ్ గోల్ సెట్టింగ్ స్మాల్ గోల్ ఇదే క్రైమ్ ఎన్నోసార్లు మనకి అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడుకున్నాం సో మీకు లక్ష్యం ఉండాలి అంటే మాత్రం దాంతోపాటు స్ట్రెస్ను కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి నేను దీనికి ఒక చిన్న ప్రోగ్రాం తయారు చేశానండి ఊ అని తయారు చేశాను స్ట్రెస్ రాసుకోండి ఊ ఉండాలి కదా అంటే మనకి స్ట్రెస్ రావడానికి కారణాలు ఏముంటాయి అవి తమాషాగా కుదిరేయండి అనుమానాలు నాకు రాదేమో నేను చేయలేనేమో ఆ సీట్ ఆల్రెడీ వేరే వాళ్ళకి రిజర్వ్ అయిపోయిందేమో అది ఆ కులం వాళ్ళకే ఇస్తారేమో ఇది ఉద్యోగం అనే కాదు ఎందులో అయినా సరే అనుమానం మీ అనుమానం నిజం కాదు మేము చదువుకునే రోజుల్లో సీఏ రాయాలి అంటే అందరూ ఏమనేవారంటే అది మనందరికీ రాదండి అది బాంబే వాళ్ళకు వస్తుంది రాజస్థాన్ వాళ్ళకు వస్తుంది నిజమనుకునే వాళ్ళు ఐఏఎస్ అంటే లేదు ఐఏఎస్ ఇసా 3% అంట వీడు బొంద వాడికి ఏం తెలుసు అండి 3% 5% వాడికి ఏం తెలుసు నోటుకు వచ్చిన వాళ్ళకి నెగిటివ్ సజెషన్స్ వీళ్ళు సాడిస్టులు అనమాట సమాజంలో ఉంటారండి ఓ మనకి రాదేమో అనుమానం 2 అనుమానం అంటే మీకు ప్రతిదానికి తనకి తానే అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు నేను అక్కడికి వెళ్తే అలా అవుతుందేమో ఎగ్జామినేషన్ నేను రాసినా కూడా ఫెయిల్ అవుతానేమో నా పక్కనే రాస్తున్నవాడు కాపీ కొడుతూ ఉంటాడు చిట్టి పెట్టి ఆ వాచర్ రాగానే ఆ పేపర్ నా మీద పడేస్తాడేమో నన్ను జైల్లో పెడతారేమో ఈ దౌర్భాగ్యుడు వీడికంటే అనుమానం ముందు పుట్టి వీడి తర్వాత పుట్టాడు వీళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి అనుమానం ఉన్న వాళ్ళకి ఇటువంటి అనుమానం మనిషి ఒకరోజు నీ కారులో వెళ్తున్నట్ట ఒక ఊరు నుంచి ఇంకో ఊరు సాయంత్రం 6:30 ఒక హైవేలో ఉండగా కారు ఆగిపోయింది చూస్తే పంక్చర్ అయింది దానికి టైర్ వేయాలి డిక్కీలో చూస్తే టైర్ ఉంది కానీ జాకీ లేదు అంటే దాన్ని లేపేది లేదు ఏం చేయాలి చాలా ఆలోచించాడు నా కర్మ నా జాతకం నేను ముందే అనుకున్నాను నేను సరిగ్గా బయలుదేరే ముందే మా తమ్ముడు తుమ్మాడు ఎవండి వాడెవడు తుమ్మితే మన పనులు ఎందుకు ఆగిపోతాయండి పూర్వం ఎవరైనా తుమ్మితే ఎందుకు ప్రయాణం చేయొద్దు అనేవారంటే మనం వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎవరైనా తుమ్మితే
వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఎక్కడికో పోతున్నావు కాశీ రామేశ్వరం, మళ్ళీ తిరిగి వచ్చేసరికి వీడు ఉంటాడో ఉండడో, అందుకని వాడికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి నువ్వు కూడా కొంచెం తాగు అని నీళ్లు తాగి వెళ్ళమనేవారు. సో నేను బయలుదేరే టైంకే మా తమ్ముడు తుమ్మాడు, నా కర్మ నాకు ఇది. సరే కారు దిగాడు, ఏం చేయాలో తెలీదు. అయితే దూరంగా ఒక ఇల్లు, అక్కడ ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది. సరే అని బయలుదేరుతుంటే ఈ అనుమానం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అండి వీళ్ళకి వేరే శత్రువులు ఎవరు ఉండరండి, వీళ్ళే వీళ్ళకి ప్రథమ శత్రువులు. అక్కడ దాకా వెళ్ళాను కానీ అది ఇల్లు అయ్యి ఉండకపోవచ్చు, అదొక గొడవన అయి ఉండొచ్చు, అదొక గొడ్లశాల అయి ఉండొచ్చు, ఎవరైనా లైట్ వేసి మర్చిపోయి ఉండొచ్చు, అది ఇల్లు కాక వెళ్తుంటే మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే ఆ ఇంట్లో మనం తలుపు కొట్టగానే ఒక ముసలాయన ఉంటారు. ఆయన ఒక్కసారి కోపంగా బయటకు వచ్చి, ఎవడరా నువ్వు, ఇంత రాత్రి వెళ్ళి ఎందుకు వచ్చావు నువ్వు అంటాడు. సార్ నాకు జాకీ కావాలి. షట్ అప్, ఏమి అనలేదు, జరగలేదు, వీడు ఊహించుకోవడం. తీసుకోండి, మొహం మీద కొడతాడు. ఈలోగా లోపల నుంచి ఆయన వైఫ్ వచ్చి, ఏమైందండి ఆయన, ఈయన చూడగానే ఆ దొంగ అనుకుని ఆమె చేతిలో ఉన్న బిందె పాట్ పని వెండి కొడుతుంది, మొహం అంతా పచ్చడైపోతుంది. ఇట్లా అనుకుని వెళ్తాడండి, తలుపు కొడతాడు. కరెక్ట్గా ఈయన ఎట్టా ఊహించాడు అట్లాంటి ఓల్డ్ మ్యాన్ వచ్చాడండి. రాగానే ఒక్కసారి, నీ జాకీ ఎక్కర్లేదు, నీ దెబ్బలు ఎక్కర్లేదు, నీ బిందె ఎక్కర్లేదు, పడా 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 పడితే బయటకు వచ్చాడు. ఇక్కడ మీరు చూడండి, వాడు తిట్టలేదు, వాడు ఇట ఊహించుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అనుమానం రెండు, ఆర్థిక ఇబ్బందులు. ఇవి ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటే మన ప్లాన్ ప్రకారం మనం లేనప్పుడు ఉంటాయండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మనందరికీ చాలా ముఖ్యమైనది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మీ దగ్గర ఏదైనా మీరు వస్తువు కొనాలి అంటే అది తిరిగి అమ్మే పరిస్థితి రాదు అన్నప్పుడే కొనాలి. ఈరోజు వాళ్ళు ఏదో S5 కొన్నారు, వాళ్ళు S6 కొన్నారు, వాళ్ళు అది కొన్నారు, ఎందుకండి మనకి మరొకరిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వద్దండి. మీరు పెద్ద అధికారి అయినప్పుడు మీకు నాలుగు ఉంటాయి అట్లాంటి ఫోన్లు. దయచేసి ఇరుకుల్లో పడకండి, అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి, ఇస్తే మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం మీరు తెలుసుకోండి. కొంతమంది ఎవరైనా డబ్బు అడిగితే నో చెప్పలేరు, ఇస్తారు మళ్ళీ కలెక్ట్ చేసుకోలేరు, పోవడానికి భయం, అక్కడ మళ్ళీ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, ఏమనుకుంటాడో ఏమనుకుంటాడో ఏమనుకుంటాడో. మూడోది ఇల్లు సంసారం. కొంతమంది బయట చాలా బాగుంటారండి, బట్ ఇంట్లో రాగానే తిక్కతిక్కగా ఉంటారు. నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు కొందరు. సార్ మా అబ్బాయి ఇంట్లో మొత్తం అంతా రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు సార్, వాళ్ళ వాడిని కొడతాడు, వీడిని కొడతాడు, టీవీ బదులు కొడతాడు, వాడు కాదే. మళ్ళీ స్కూల్లో చాలా మంచి పిల్లవాడండి. ఆ స్ట్రెస్ అంతా ఇంటి దగ్గర చూపిస్తారండి కొందరు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, మిమ్మల్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా షరతులు లేకుండా ప్రేమించేది మీ ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేదండి. బయట అన్నీ కూడా తాత్కాలికమే. ఇందాక జోయల్ గారు అమ్మాయిలు అబ్బాయిలు అట్రాక్షన్స్ చెప్పారు, చాలా సున్నితంగా చెప్పి వదిలేశారు. ఇండియాలో ముఖ్యంగా ఇట్లాంటివి గోల్స్ పెట్టుకున్న పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఈ అట్రాక్షన్స్కి కొంచెం దూరంగా ఉండండి. ఎలా ఉంటుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బీటెక్ చదువుతున్న అబ్బాయి ఎవరైనా ఉన్నారా? లేచి నిలబడా, ఎక్కడున్నాడు, ఇక ఇక్కడ ఉన్నాడు, చాలు రైట్. చిన్న ప్రశ్న అడుగుతానయ్యా, ఒక ఊర్లో ఒక కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అబ్బాయి ఫస్ట్ ఇయర్లో చేరాడు, మంచి స్టూడెంటు. అతనికి ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి కూడా ఫస్ట్ ఇయరు, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, అట్రాక్షన్స్లో పడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అబ్బాయి అన్నాడు, నోనో, మా అమ్మ నాన్నలు నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, చదువు అయ్యే వరకు నేను ఇటువంటి వాటికి దూరంగా ఉంటాను, బట్ రోజు కలుసుకోవడం, లంచ్ టైంలో కలుసుకోవడం అది జరుగుతున్నాయి. ఈ 4 సంవత్సరాలు కూడా నువ్వు బాగా చదివావు, ఫ్రెండ్షిప్ కూడా బాగానే ఉంది రైట్. చదువు అయింది, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. ఆ
అప్పుడు ఆ అమ్మాయి అంది మన పెళ్లి సంగతి ఏంటి అని. అప్పుడు నువ్వు పోయి మీ అమ్మకి చెప్పావు, అమ్మా నేను అమ్మాయిని చేసుకుంటాను అని. రైట్, అమ్మాయికి అమ్మాయిని చేసుకుంటాను అని. అప్పుడు మీ మదర్ ఒక్కసారి గుండెలు బాదుకునే, అమ్మా అరే దాన్ని చేసుకుంటాను, దాన్ని చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నిన్ను చంపుతాను అని. మీ ఫాదర్ కూడా అదే అన్నాడు, మీ సిస్టర్ కూడా అదే, అందరూ కూడా గోల 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 గోల. ఇప్పుడు నాకు కావాల్సిన సమాధానం మైక్ దగ్గర పెట్టుకో. నువ్వు అమ్మ మాట వింటావా అమ్మాయి మాట వింటావా? అమ్మ మాట వింటాడు. అమ్మాయిలు విన్నారు కదా ఇది 90. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకు ఒక కొత్త బుక్ ఇస్తున్నాను అరే బాబు చివా, అబ్బాయికి స్ట్రెస్ బుక్. నే ఇది 2 రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఒత్తిడి కూడా వరమే. దా ఈ మధ్య కాలంలో నేను రాసిన బుక్స్లో నాకు బాగా నచ్చిన బుక్ ఇది. ఒత్తిడి కూడా ఏ సార్ వీడియోనా? మా ఓపిక లేదు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు కావాల్సిన వాళ్ళు ఈ బుక్స్ బయట వచ్చాయండి, తెప్పించారు మన వాళ్ళు. వాళ్ళు దే ఆర్ గివింగ్ అండ్ డిస్కౌంట్ ఆల్సో. రైట్, 96%. ఇది వినండి, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మానసాయన్ అనే ఒక సైకాలజీ సంస్థ వాళ్ళు ఢిల్లీలో రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, 96% ఆఫ్ ది బాయ్స్ దే మ్యారీ ద గర్ల్ ప్రపోజ్డ్ బై మదర్, నాట్ దిస్ గర్ల్. ఆ అమ్మాయి మంచిది రా, ఈ అమ్మాయి మరి ఏమన్నా ఇన్నాళ్ళు ఆ అమ్మాయితో ఉన్నామంటే టైం పాస్ సార్ ఆమె మాట్లాడితే. అయితే 80% ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళు ఎవరిని ప్రేమించారో వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వాడు చేసుకోవడం. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు కదా, ఎంత ఒక్కోసారి తన్నాలనిపిస్తుంది. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, బీటెక్ పాస్ అయింది, ఎవరినో ప్రేమించింది, వాడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, తిరిగారు, చివరికి ఆ అబ్బాయి తల్లి ఒప్పుకోలేదు, అయిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. ఏమమ్మా అంటే, లేదు ఇప్పుడు అతనికి కూడా బలవంతంగా చేశారంట అమ్మా నాన్న, ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేస్తాడంట, అప్పుడు చేసుకుంటాడట. అగో చూడు చూసారు చూసారా అంటే, ఓ అది జరగదు జరగదు. అది నేనమ్మా ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు డెఫినెట్గా యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్ అండ్ సక్సెస్ గురించి మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అటువంటి అమ్మాయిలకి చెప్పండి, అలాంటి ఆశలు పెట్టుకోకర్లేదు. వాడు అలా చెప్పి అలా రెండో భార్యగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కర్మ ఏంటంటే భారతదేశంలో అలా ఉండడానికి ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారండి. ఒక అమ్మాయికి రెండో భర్తగా ఉండడానికి ఎవరు ఇష్టపడరండి భారతదేశంలో, బట్ అమ్మాయి మాత్రం రెండో భార్యగా ఉండడానికి. ఈ యాటిట్యూడ్ నుంచి బయటకు రావాలి. ఫస్ట్ లవ్ యువర్ పేరెంట్స్, దెన్ మీరు ఈ చదువులు ఇవన్నీ అయ్యేదాకా ఈ దిక్కుమాలిన ఫ్రెండ్షిప్లు లవ్లు పెట్టుకోక. అంటే మీకు అనిపిస్తుంది అయ్యో లేకపోతే ఎట్లా, మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళలో ఈ మధ్య అత్యధిక శాతం ఫేస్బుక్లో మోసపోయిన అమ్మాయిలండి. అగో ఇలాంటి వాళ్ళే ఉంటారండి. ఆయన కూడా ఎవరు, ఇద్దరు ముగ్గురు విక్టిమ్స్ ఉండే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా. ఈ మధ్య ఒక అబ్బాయి 200 మంది అమ్మాయిలతోటి ఒక అమ్మాయి పేరుతో పరిచయం మొదలెట్టుకుని చివరికి వీడు ఒక అమ్మాయి ఫోటో పంపి ఇది నా ఫోటో అని, కానీ ఆ అమ్మాయి వేరే ఫోటో పంపడం, తర్వాత నీ పర్సనల్ ఫొటోస్ పంపడం, చివరికి 200 మందికి జీవితాల్లో డిస్టర్బ్ చేశాడు. ఒకరోజుని ఒక అమ్మాయి మాత్రం వాడు ఇట్టాగా పంపమంటే పంపింది, నేను నా అసలు పేరు ఇది, నువ్వు నేను చెప్పినట్టు మా రూమ్కి రా, అదర్వైజ్ దీన్ని ఇంటర్నెట్లో పెడతాను. ఆ అమ్మాయి భయపడిపోయింది. అయితే ఫార్చునేట్గా దట్ గర్ల్ ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఆమె తన పాస్వర్డ్ ఫేస్బుక్ పాస్వర్డ్ అమ్మకి చెప్పింది, అమ్మ నేను ఇట్టాగా ఒక అమ్మాయి పేరుతో ఒక అబ్బాయి నాతో పరిచయానికి వచ్చాడు, ఏదో రితిక అనే పేరు, నేను అబ్బాయి ఉందా అది పెడుతున్నారా లేదు కదా, రితిక అనే అమ్మాయి పేరుతో వచ్చాడు. తర్వాత అది నాకు తెలిసింది అంటే ఆ అమ్మాయి వెంటనే వాడికి ఫోన్ చేసింది. చేస్తే
వాడు అన్నాడు నేను ఎవరినో తెలుసురా ఐఎమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాదాపూర్ మీ అమ్మాయి ఎంతోమంది ఆడపిల్లల్ని పాడు చేస్తుంది ఇట్లాంటి పంపి ఐఎమ్ అరెస్టింగ్ హెరన్ ఏం చేస్తావరా నేను వస్తున్నాను అని ఆమె మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పేరు వాడు ఎవడూ లేడు చివరికి ఆ ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేస్తే వాడు ఒక బేవార్స్ గాడు ఈజ్ కాలేజీ డ్రాప్అవుట్ వాడు ఇటువంటివి 200 మంది అమ్మాయిలు అంటే వాడి రూమ్కి వెళ్తే అక్కడ కెమెరా ఒకటి పెట్టాడు 200 మంది అమ్మాయిల ఫోటోలు ఎందుకు అలా మోసపోవడం సౌత్ ఇండియాలో ఎక్కువగా ఆడపిల్లలు మోసపోతారు నార్త్ ఇండియాలో అబ్బాయిలు మోసపోతారు తెలియదు మోసపోతారు ఈ మధ్య ఒక అమ్మాయి చాలా గాఢమైన ప్రేమలోకి వెళ్ళారు చివరికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు వాళ్ళిద్దరూ కలుసుకున్నారు కలవగానే ఆ అమ్మాయిని చూడగానే వీళ్ళిద్దరూ ఒక కొండ దగ్గరికి వెళ్ళారు కబుర్లు చెప్పుకుందామని ఆమెను చూడగానే ఒకసారి డామ్మని దూకేశాడు ఏంటంటే ఆమెకు 60 ఏళ్ళు వీడికి 24 అయితే వీడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా ట్రీట్మెంట్ చేస్తుంటే ఆమె దగ్గరుండి వీనికి బ్యాండేజీలు కట్టడం అది ఈ అబ్బాయి తల్లి అందంట నువ్వెక్కడ దొరికావా మాకు అసలు నీ వయస్సు ఏంటి నువ్వు ఎప్పుడు వాడికి చెప్పలేదా అని వాడు నన్ను ఎప్పుడు వయస్సు అడగలేదు అని మరి మీ ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది అని వాడు ఒక్కటే అడిగాడు నీకు పెళ్ళయిందా అన్నాడు నో అన్నాను ఎందుకు చేసుకోలేదంటే ఏం చేయను దొరకలేదు నాకు అటు మంచి వాడు ఇటువంటి హృదయానికి దగ్గరగా ఉన్నవాడు ఇప్పుడు దొరికాడు నాకు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి చివరికి వాళ్ళు అడ్వకేట్స్ చాలామంది ఎక్స్పర్ట్లను కన్సల్ట్ చేశారు ఈ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు మరి ఏం చేయాలి అంటే ఏమి చేయడానికి లేదు ఖచ్చితంగా వాడు ఆమెను మ్యారేజ్ చేసుకోవాల్సిందే వాళ్ళు కలిసి జీవించాల్సిందే అన్నారు ఎందుకంటే వీడు ఒక 18 రొమాంటిక్ లెటర్స్ రాశాడు అంటండి ఇరుక్కున్నాడండి ఇప్పుడు వాడు చేసుకోవాలి వాడు అయితే విషయం ఏంటంటే వాడు తెలుగు అబ్బాయి ఆమె అక్కడ ఢిల్లీ అవుతుంది వాడు బస్సు పెళ్ళి వార్తలు చదువుతాం మనం సో దట్ ఈస్ ఇల్లు సంసారం దెన్ టెన్షన్ రావడానికి మరొక కారణం ఉంది ఈ అంటే ఈర్ష్య ద్వేషాలు అసూయ ఈ మధ్య మీరు చదివే ఉంటారు ఐఐటి పాట్నాలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఎప్పుడు నంబర్ వన్ టాప్ ర్యాంక్ అక్కడ టాప్ ర్యాంక్ రాలేదు ఒకసారి థర్డ్ ఇయర్లో ఒక సెమిస్టర్లో యావరేజ్గా ఉండే ఒక అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చాయి ఆ రోజంతా ఏడ్చి ఇక వాళ్ళు స్టూడెంట్స్ కూడా వచ్చి ఓదార్చారు అమ్మా పర్వాలేదమ్మా కావాలని ఆ అబ్బాయే వచ్చాను నేను ఫెయిల్ అవుతా ఈసారి కానీ ఆమె భరించలేకపోయిందండి అవమానం 7th ఫ్లోర్ ఎక్కి పైనుంచి దూకి చచ్చిపోయింది మన తెలుగు అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి ఆ అమ్మాయి పేరెంట్స్ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి క్లాస్మేట్స్ కూడా ఎవరు వచ్చి వీళ్ళని పలకరించలేదు అందరికీ ఆ అమ్మాయికి పీకల దాకా కోపం ఆ అమ్మాయికి విపరీతమైన అసూయ ఎవరైనా అమ్మ వినండి అమ్మా వినండి అంటే వాళ్ళు ఎవరి గురించి అనుకున్నారు అది కూడా అలాంటిది ఉంటారు ఇది ఎక్కువ ఆడపిల్లల్లో ఉంటారండి వేరే ఎక్కువ మార్కులు వస్తే ఏడ్చేవాళ్ళు కొందరు ఉంటారండి మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా జెలసీ అనేది ఏంటంటే జెలసీ ఈజ్ ద నేకెడ్ ఫార్మ్ ఆఫ్ ఎప్రిసియేషన్ అంటారు ఒక మనిషిలో ఉన్న టాలెంట్ని అభినందించలేని సంస్కారం లేనప్పుడు అది కోపంగా మారుతుంది అది అసూయగా మారుతుంది అభినందించండి నాకు మీకు 90 వచ్చాయి నేను ఏడిస్తే ఎలాగా 92కి నేను ట్రై చేయాలి అప్పుడు మీరు 94 తెచ్చుకుంటారు అప్పుడు నేను 96% తెచ్చుకుంటాను అప్పుడు మీరు 98 తెచ్చుకుంటారు నేను 100 తెచ్చుకుంటాను మీరు 100 దోస్త్ ఇట్లా ఉన్నాడు కానీ నీకు ఎక్కువ ఏమి టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకోకండి ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది ఇండియాలో మేధావులు ఉన్నారని గోల్డ్ మెడల్స్ ఇవన్నీ నమ్మకండి అవన్నీ ఊరికే బాగుంటాయి ఈరోజు పేపర్లో వస్తాయి టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ కొన్నాళ్ళకి అది టిష్యూ పేపర్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా పర్సంటేజ్ 95-70 దాకా వచ్చారండి మీ అందరికీ సత్యానాదేళ్ళ తెలుసు విన్నారు కదా సత్యానాదేళ్ళ హీ డింట్ గెట్ సీట్ ఇన్ ఐఐటి ఎన్ఐటీలో రాలేదు
బిట్స్ పిలానీలో రాలేదు, ఒక మామూలు కాలేజీలో వచ్చింది. హీ వెన్స్ ద మూమెంట్ హీ జాయిన్డ్ ఇన్ ఇంజనీరింగ్ హీ రియలైజ్డ్ దాట్ హీ నీడ్ టు అప్డేట్ హీ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ తెలుసుకున్నాడు. విన్నర్స్ మంత్రాస్, నేను ఒక బుక్ రాశాను శివ సుబ్బారెడ్డి బుక్ తెచ్చాడా, విన్నర్స్ మంత్రా. అసలు మనకి అవసరమైన ఒక 50 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ 50 సబ్జెక్ట్స్ విన్నర్స్ మంత్ర బుక్ పట్రా. ఈ విన్నర్స్ మంత్రాలని వాటిని అతను స్టడీ చేశాడు. స్టడీ చేసి తర్వాత మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడు. అందులో అంచెలంచెలుగా వెళ్ళాడు. టుడే హీ ఈజ్ ది సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో ఆయన కింద వేలాది మంది ఐఐటిఎన్స్ ఎన్ఐటిఎన్స్ పనిచేస్తున్నారు. ఒక మామూలు కాలేజీలో చదివాడండి ఇంజనీరింగ్, ఆ రోజుల్లో మణిపాల్లో. ప్రపంచం అంతా ఇండియా వైపే చూస్తుంది. సత్యం శివం సుందరం ఇంద్ర సూరి అంటున్నారు. సత్యం అంటే సత్యానాథెళ్ళ, శివం అంటే శివనాడార్ హెచ్సిఎల్ కంప్యూటర్ సిఇఓ ఈజ్ ఎక్స్పోర్టింగ్, సుందరం అంటే సుందరం పిచ్చయ్ గూగుల్ సిఇఓ, ఇంద్ర నూయి 197 కంట్రీస్ ఆమె సుప్రీం చీఫ్, ఆమె పెప్సికోలా, అండ్ సూరి రాజీవ్ సూరి నోకియా సిఇఓ. ఆయన కూడా ఎన్ఐటీలో రాలేదు ఐఐటీలో రాలేదు. ఆలోచించండి, ఇందాక జోయల్ గారు చెప్పిన స్పీచ్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ రియల్లీ వెరీ ఎక్సైటింగ్. ఆయన ఒక సామాన్య ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఆయనకి ఏనాడు కూడా ఫస్ట్ ప్రైజులు సెకండ్ ప్రైజులు అవి రాలేదు. ఆయనకన్నా చాలామంది అంతకుముందు అవార్డులు తీసుకున్నారు, వాళ్ళెవరూ అంత ఉన్నతమైన స్థాయికి రాలేదు. మీరు ఆలోచించండి, అది చదవాలి అంటే మనకు అద్భుతాలు చేయాలి అంటే ఒక అద్భుతమైన మార్కులు రావాలి, లేకపోతే నిరంతరం మనం భజనలు చేస్తూ ఉండాలి, ప్రార్థనలు, ఇవన్నీ పక్కన పెట్టండి. ముఖ్యంగా మీరు ఫోకస్ యువర్ మైండ్ ఓన్లీ ఆన్ ద సబ్జెక్ట్. సో మరొకరు బాగున్నప్పుడు ఈర్ష్య ద్వేషాలని పక్కన పెట్టండి, ద్వేషించడం కూడా వద్దండి. అల్టిమేట్గా మీకు మిగిలేదు ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఊ అంటే ఉద్యోగం లేదా చదువు. చదువులో పాస్ అవ్వడం కోసం మీరు చదవకండి. పాస్ అవ్వడం కోసం మీరు చదివితే మనం పాస్ అవుతాం, బట్ ఉద్యోగాలు మాత్రం రావండి. సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు టేక్ ఫర్ ఇన్స్టెన్స్, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వడం చాలా కష్టం ఇక్కడ కదా. అందరు పాస్ అవుతారు, మీకు తెలిసి ఒక్కడైనా ఫెయిల్ అయ్యాడండి టెన్త్? మా రోజుల్లో ఫెయిల్ అయ్యేవాళ్ళం. మా రోజుల్లో టెన్త్ ఫెయిల్, ఫోర్త్ ఫెయిల్ అయ్యాం, ఫిఫ్త్ ఫెయిల్ అయ్యాం, సిక్స్త్ ఫెయిల్ అయ్యాం, సెవెన్. నా క్లాస్మేట్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు 15 ఏళ్ళు, వాడికి 25 ఏళ్ళు, ఆ రకమైన ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరు పాస్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టెన్త్లో మీకు 98.5 వచ్చినా, ఇంటర్లో మీకు 98 వచ్చినా, బీటెక్లో 98 వచ్చినా, డోంట్ థింక్ దట్ జాబ్ ఈజ్ గ్యారంటీడ్. పేపర్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ బాగా చదివి న్యూస్ వింటూ ఉండండి. అంతా చదువు వినక్కర్లేదు. టీవీలో మీరు అధికమైన సీరియల్స్ చూసే బదులు ముఖ్యాంశాలు వినండి. నేను అప్పుడప్పుడు టీవీ చూస్తాను. ఎప్పుడైనా నా వైఫ్ ఒక రోజు 3 నెలల క్రితం మా ఇద్దరం టీవీ దగ్గర కూర్చున్నాం, సీరియల్ అవుతుంది. అందులో ఒక అమ్మాయి తన భర్త, తన పెళ్ళి అయింది కానీ ఆ భర్త ఆమెని గుర్తించట్లేదు, చాలా ఇల్ట్రీట్ చేస్తున్నాడు. బట్ ఆ భర్త తల్లి మాత్రం నువ్వు ధైర్యంగా ఉండమ్మా అది ఇది అని చెప్తుంది. ఇది 3 నెలల క్రితం అండి. సరే, చూసిన తర్వాత నేను ఏవో ప్రోగ్రామ్స్ అది అక్కడ ఇక్కడ అంతా తిరిగి 3 నెలల తర్వాత మళ్ళీ మొన్న చూశాను. ఆ సీరియల్ అవుతుందండి ఇంకా. నేను నా వైఫ్తో అన్నాను, మీనాక్షి, ఆ సీరియల్ పేరు నా పేరు మీనాక్షి ఏదో, వాడు గుర్తించడా అని. ఇంకా గుర్తించలేదండి, రోజు చూస్తాను. రేరా ఇంకో 1 ఇయర్ దాకా గుర్తించాడు వాడు. కాబట్టి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యే వరకు సీరియల్స్ అన్నీ వాయిదా వేయండి. మీరు ఇంకొక 1 ఇయర్ తర్వాత కూడా మీరు ఎక్కడ చూసారో సీరియల్ అక్కడే ఉంటుంది. విన్నర్స్ మంత్రాస్ అని
इंदो सब्जेक्ट मीदे वन अवर माटा विषय तैयार ऐक्चुअल नैन गंप मेमंत कल प्रोग्रम हम टीवी जय हो सक्सेस आ जय हो मंत्र सक्सेस मंत्र मैं माटावी वाला मैगजीन हंस इंडिया अने पत्रिक वे हंस इंडिया मन वामन राव गार मन करीम नगर वासी आये दाटो वे वाट्य बुक् वैसा इध वन मंथ बैक हैदराबाद बुक एग्जिबिशन रिलीज इधी मन की इंटरव्यूस मरकर का अन्नी कोणा मन की एंत हेल्प सो गुर्तपेट्टुकोंडि चदुवनेदी एदो टाप रैंक रावडं कोसम चदवकंडि कांसेप्ट अर्थं चेसुकोंडि वाटि गुरिंचि अनेक एग्जांपल्स इव्वच्चु इनफाक्ट ई रोजु नेनु ना प्रोग्राम नि केवलं सब्जेक्ट चेप्पालने एंटर्टेन्मेंट काकुंडा विषयं चेप्पालने नेनु मी कोसं इंत रासुकोनि वच्चानु मामूलुगा एंटर्टेन्मेंट अंटे मध्यलो कोन्नि आ क्लिप्स चूपिंचोच्चु एंदुकंटे इधी पर्सनल लाइफ हेल्प चुरी चपाली नैन वेरी एवरेज स्टूडेंट बट स्कूल मंच मार्क नैन स्कूल टापर अमीरपेट 49% स्कूल टापर अंटे अंत इच्छेवार एवड़कना 60 वस्ते चिट्ठी कटने इवर असल इच्छेदे ले फस्ट क्लास एवड़क ले इपड़ एवर अड़कें 90% 98% 98.9 मीके सिग्गन मोबाई नंद्याल आउट ऑफ 600 997 अम्मा स्टेट फस्ट विनारा मेरे एंतमंदी विनार चेतुलु एत्तंडि इंटर फस्ट इयर फेल अयिंदि सेकंड इयर फेल अयिंदि आत्महत्या प्रयत्न चयबोयिंदि चिवरिकि पत्रिक वाळ्ळु वेळ्ळि अडिगिते अवन्नी कूडा नाकु मुंदे तेलुसु आ क्वेश्चन्स अनि अनेक कोणाल्लो पट्टी पट्टिन वाळ्ळु उंटारु इलागा अंडर हैंड चेसिन वाळ्ळु उंटारु मीरु सब्जेक्ट एं अर्थमैंदि तेलुसुकोंडि मीरु ओके अंड चिवर्गा ऊ अंटे ऊहिंचुकुन्ना भयाल चाला मंदिकि ई भयाल उंटाई वाळ्ळु एमंटारंटे नेनु अनुकुन्नदि जरगदु मा दग्गर कौन्सिलिंग वच्चिन वाळ्ळु अंटू उंटारु सार नाकु चिन्नप्पटि नुंचि चूस्तुन्ना सार नेनु एदि अनुकुंटा जरगट्लेदु सार नी बंधु नुव्वु अमेरिका अध्यक्षुडि अवालनि श्रीदेवी पेली चेसुकुंटानानी इटन्नी दिक्कुमालवन्नी अनुकुंटानु एंदुकु अवुता सी वेन यू सेट ए गोल यू मस्ट सी वेदर यू डिजर्व इट आर नॉट अमेरिका अध्यक्षुडु अवालंटे नुव्वु अमेरिकन सिटिजन अयि उंडाली ना जातकं बागालेदु काबट्टी फेल अय्यानु इवन्नी ऊहिंचुकुन्नावे ना आरोग्यं मंचिदि कादु नाकु अकस्मात्तुगा गुंडे नोप्पि वस्तुंदेमो ई गुंडे नोप्पि वस्तुंदन्न वाळ्ळकि एवरिकि रादु మా ఇంట్లో ఎవరు 60 ఏళ్ల కన్నా బతకలేదు డేల్ కార్నీ అనే ఆయన ఒక రోజు మిత్రులందరితో మాట్లాడుతూ జనవరి 1ని మనమంతా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజు మీట్ అవుతాం నెక్స్ట్ ఇయర్ కి మనమందరం గోల్స్ పెట్టుకుందాం ఎవరెవరు ఎలా ఉంటారో చిన్న చిట్టీల మీద రాయమన్నాడు అందరూ రాసి ఇచ్చారు ఒక డబ్బాలో పడేశాడు లాక్ చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరూ కలుసుకున్నారు అందులో తీసి చదివారు అంటే మనం మన గోల్ సెట్టింగ్ పెట్టుకుంటాం కదా ఒకడు రాశాడు నా వ్యాపారాన్ని నేను 3 ఇంతలు చేస్తాను అని మైఖేల్ అన్న అతను లేపి ఏమైంది అతను కూడా యా ఇప్పుడు 4 టైమ్స్ పెరిగింది నేను 3 టైమ్స్ అనుకున్నాను బట్ ఐ వర్క్డ్ హార్డ్ అండ్ మై పీపుల్ హావ్ సపోర్టెడ్ మీ నౌ ఇట్ ఇస్ 4-fold ఆర్గనైజేషన్ తర్వాత ఇస్తే ఏదో ఇంకొక అమ్మాయి జెసికా ఆమె నేను एयर होस्टेस नेक्स्ट इयर पार्ट की एमटे एयर होस्टेस नैन मुझे बुक् बिजनेस अच्छा बट फाइनल सेप्टेंबर सेलेक्शन ऐम दि एयर होस्टेस पैन एम पे नैक्स्ट इंकोक
ఆయన అన్నాడు నాకు నా వైఫ్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, బహుశా ఈ పార్టీ నెక్స్ట్ ఇయర్ ఈ పార్టీకి విడాకులు తీసుకుంటాను అని. ఆయన అడిగాడు ఏమంటారు సార్, ఏమైంది అంటే విడాకులు తీసుకున్నాం సార్, షీఈ్ మై న్యూ వైఫ్ అండి అని పరిచయం చేశారు. ఇట్లా చాలామంది చాలా రాశారు, అందులో ఒకడు మాత్రం మార్టిన్ అని, అతను మా ఇంట్లో ఎవరు 60 ఏళ్ల కన్నా బతకలేదు, నాకు వచ్చే సంవత్సరానికి 60 ఏళ్ళు వస్తాయి, మరి ఏమవుతాను అని పిలిస్తే మార్టిన్ లేడు అక్కడ. మార్టిన్ లేడు. ఏమైందంటే ఈ మధ్య పోయాడండి అని. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది తమాషా ఏదో చెప్పే కథ కాదు. ఇది నార్మన్ విన్సెంట్ పీలే వీళ్ళంతా కొందరు గ్రేటెస్ట్ రైటర్స్ ఉన్నారు. డేల్ కార్నీ ఒక 50 సంవత్సరాల క్రితం వీళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి రాశారు. ఈ డేల్ కార్నీ హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే దాంట్లో ఈ ఎక్స్పీరియన్స్ రాశాడు. అప్పుడు ఆ రోజుల్లో లివింగ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళంతా అంటే ఇది మన భారతీయులు ఎప్పుడో చెప్పారండి, యద్భావం తద్భావతి. నువ్వు ఏదైతే అనుకుంటావో అది నువ్వు సాధించగలవు. సో ఈరోజే వెన్ యూ గో బ్యాక్ పేపర్ మీద రాయండి, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఆఫ్. డోంట్ సెట్ స్మాల్ గోల్స్. నేను ఒక గొప్ప ఇంజనీర్ని కాబోతున్నాను, నేను ఒక సీఈఓ కాబోతున్నాను, నేను ఒక పెద్ద సంస్థకి అధిపతిని కాబోతున్నాను. ఇనీషియల్గా చిన్న చిన్నవి తప్పదండి. ఒక స్టేజ్ వచ్చాక అల్టిమేట్గా ఇప్పుడు నాకు 65 ఏళ్ళు, ఈ ఏజ్లో కూడా నేను అలా నాన్ స్టాప్గా నేను తిరుగుతూనే ఉన్నాను. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ఆల్ ఫోర్స్ అనే స్కూల్ వాళ్ళు మీరు వచ్చి మాట్లాడండి అన్నారు. నేను అక్కడికి వెళ్తే ఏదో 30 మంది 40 మంది పిల్లలు ఉంటారు అనుకుంటే 2000 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు విపరీతమైన టెన్షన్లో ఉన్నారు సార్, 40 రోజులు సార్ పరీక్షలు. ఒక అమ్మాయి 40 కాదు సార్, 39 రోజులు సార్ అంటే ఇంత టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. ఈ పరీక్షలు అంటే పండుగలు, వాటి గురించి అంత బాధపడ్డాను మాట్లాడాను. మధ్యాహ్నం ఒక చోట లెక్చర్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాను, రాత్రి హైదరాబాద్ వెళ్తాను, మళ్ళీ రేపు మా వర్క్షాప్స్ ఉంటాయి. నేను ఇంత మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ సోషల్గా కానీ ఇలా బాగుండడానికి కారణం సౌండ్ మైండ్ ఎప్పుడుంటే సౌండ్ బాడీ అప్పుడు ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఒత్తిడి తప్పించుకోవద్దాను. ఎవరు తప్పించుకోవడానికి ట్రై చేయకండి, తగ్గించుకోవడానికి కూడా ట్రై చేయకండి, తట్టుకోవడం నేర్చుకోండి. అందుకే ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, హౌ టు అవాయిడ్ స్ట్రెస్ అనే క్లాస్ ఎక్కడా ఉండదు, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ స్ట్రెస్ ఎక్కడా ఒక ఆర్టికల్ కూడా ఉండదు. ఎక్కడన్నా ఒకటే అంటారు, హౌ టు మేనేజ్ ది స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. మీకు స్ట్రెస్ ఉండాలి, ఎగ్జామ్స్ అన్నప్పుడు మీకు స్ట్రెస్ ఉండాలి, ఇంటర్వ్యూ అన్నప్పుడు మీకు స్ట్రెస్ ఉండాలి. అందుకే ఇటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణలు కానీ ఈ పుస్తకాలు కానీ మీరు చదివినప్పుడు డెఫినెట్గా యూ విల్ అచీవ్ సంథింగ్. మీరు ఇటువంటివి అనుకోవడం మానేయాలి, నేనే కానీ మరే కులంలో కానీ పుట్టుంటే నాకు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు, నేనే కానీ ఆ కులం, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడండి. భారతదేశంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఒక మత్స్యకారుడు కుమారుడు గొప్ప సైంటిస్ట్ అయ్యారు, రైట్, అబ్దుల్ కలాం. ఒక చాయ్వాలా కొడుకు మరి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక ఆటో డ్రైవర్ కూతురు సీఏ టాపర్ అయింది. మరి గూని ఇంతే ఉండే షార్ట్గా ఉండే ఒక అమ్మాయి, ఆమె డిగ్రీ పాస్ అవగానే ఒక బ్యాంకులో ఉద్యోగానికి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడంట, యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ యాజ్ ఎ స్వీపర్ ఆల్సో అన్నాడు. ఆ అమ్మాయికి ఒక కసి పుట్టింది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు, అది కాదు, కసి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. ఆ అమ్మాయి ఆల్ ఇండియా ఐఏఎస్ టాపర్ అయిందండి, ఈషా సింఘాల్ అని. మొన్న ఈషా సింఘాల్ ఆ అమ్మాయి ఇంతే హైట్ అండి, ఆల్ ఇండియా ఐఏఎస్ టాపర్. ఆ అమ్మాయిని తన ఇంటర్ తనకి సన్మానం జరిగినప్పుడు, అప్పుడు ఆమె హైదరాబాద్లో ఉంది మన మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో. ఆమె మీరు ఐఏఎస్ అవడానికి ఏదైనా సీక్రెట్స్ చెప్పండి అంటే, ఆమె ఏమందంటే, నన్ను ఆ రోజున బ్యాంక్ మేనేజర్ ఇన్సల్ట్ చేసి ఉండకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అన్నారు.
ఎవరు అన్నారంట మీరు రేపు ఏ ఫైనాన్స్ సెక్రటరీ అవుతారు పెద్దయ్యాక వాడి మీద గ్రడ్జ్ తీసుకుంటారని లేదండి వాడిని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పి ఓ పుష్పగుచ్చాన్ని ఇస్తాను వాడికి అని వాడు మూర్ఖుడండి నేను మూర్ఖురాలని కాదు కదా వాడంతే వాడు వాడికి అంతకన్నా ఆలోచన లేదు దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ హిజ్ బ్రాట్ అప్ పెంపకంలో తేడా ఉంది ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం ఇచ్చే సంస్కారం కాదు అతని కుటుంబం కాబట్టి నేను అట్లాంటిది ఏమీ చేయను అని సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రకమైన ఈ భయాలు ఇవి ఉన్నవాళ్ళు మీరేం చేయాలి ఎవ్రీడే అఫర్మేషన్స్ చేసుకోవాలి అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ సజెషన్స్ టు యువర్ సెల్ఫ్ నేను స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాను మీరేం చేయాలంటే ఒక పేపర్ మీద ఏ భయం అయితే ఉందో ఆ భయాన్ని పాజిటివ్ చేసి మీరు రాసుకోవాలి ఉదాహరణకి నాకు ఈ ఉద్యోగం రాదు ఇదే ఆఖరి ఛాన్స్ నాకు రాదు గ్యారంటీగా మీకు రాదండి కానీ నాకు వస్తుంది ఎఫెక్టివ్ సెల్ఫ్ టాక్ అంటారు అఫర్మేషన్ని మీరు ఇప్పుడు ఉదాహరణ కొన్ని నేను చదువుతాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నేను విజేతను నేను ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండగలను మనశ్శాంతి అనేది నా జన్మ హక్కు ఒత్తిడిని నేను శక్తిగా మార్చుకోగలను నేను చేసే పనిలో ఒత్తిడి ఉంటేనే నేను బాగా చేయగలను ఒకటి రెండు ఫెయిల్యూర్స్ రావడం నాలోని శక్తిని పెంపొందిస్తాయి నా ఒత్తిడిని సమపాళ్లలో ఉంచుకోగలను నాలోని లోపాలకు సమస్యలకు నేనే కారణం నాకున్న సమస్యలన్నీ తాత్కాలికమే ఎల్లకాలం ఉండేవి కాదు నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని నేను క్షమించగలను ఒత్తిడి అధికమైనప్పుడు నేను కోపం తెచ్చుకోను ఇట్లా రాసుకుని 21 times కానీ మీరు రాయ చదవగలిగితే యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్ యువర్ స్ట్రెస్ 21 నేను అమెరికాలో 1986లో ఎన్ఎల్పి అనే సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను ఆ ఎన్ఎల్పిలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ప్రీ సపోజిషన్స్ అని అందులో అంటాడు యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ హ్యాబిట్ యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ హ్యాబిట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ 21 times అను ఏదైనా సరే 21 సార్లు మీరు అనుకుంటే అది జరుగుతుంది అని ఆ ట్రైనింగ్ ఇచ్చిన రిచర్డ్ బ్యాండ్లర్ అనే అతన్ని అయిపోయిందమ్మా 5 నిమిషాలు అయిపోతుంది అవును మరి ఫ్యాగ్ ఎండ్లో పెడితే అట్టగే ఉంటుంది వాళ్ళకి కరెక్ట్గా 5 నిమిషాల్లో చేశారు నేను అడిగాను ఆయన బ్యాండ్లర్ని సార్ వై డూ సే 21 times అంటే ఐ డోంట్ నో ఇట్ వర్క్స్ అన్నాడండి అనుకోకుండా ఆ మీటింగ్ యాంథనీ రాబిన్స్ అని ఒక పెద్ద స్పీకర్ వచ్చాడండి ఆయన అవేకన్ ద జైంట్ అని ఒక పెద్ద బుక్ రాశాడు ఆయన ఒకప్పుడు హోటల్లో కపుల్గా అడిగేవాడు ఆయన ఊహించుకున్నాడు నేను ఒక పెద్ద ఇల్లు కొంటాను బంగ్లా వెనకాల హెలీప్యాడ్ ఉంటుంది నా ఇంటి నుంచి ఆ గార్డెన్కి వెళ్ళడానికి మధ్యలో చిన్న లేక్ ఉంటుంది ఒక పడవ ఉంటుంది ఊహించుకున్నాడండి విజువలైజేషన్ అని ఎప్పుడైనా మీరు ఒకసారి ఇన్ని అడిగితే మన గంపా గారిని అడిగితే మనం ఓన్లీ అని విజువలైజేషన్ ఒక క్లాస్ పెట్టుకోవచ్చు ఆ విజువలైజేషన్ మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అది అక్షరాలా జరుగుతుంది అతను కప్పులుగా అడిగే టైంలో అది అనుకున్నాడండి కరెక్ట్గా 10 సంవత్సరాలకి అతను ఆ ఇంట్లో ఉన్నాడు ఎలా ఉన్నాడో ఏంటి మీకు తెలియదు మన సంకల్పం ఎలాంటిదంటే దేర్ ఇస్ అన్ ఆటోమేటిక్ పైలట్ విత్ ఇన్ అండి వాడికి మీరు ఎలా నేర్పితే వాడు దాని ప్రకారం నడుచుకుంటాడండి నాకు రాదు మీకు డెఫినెట్గా రాదండి నేను అద్భుతాలు చేస్తాను మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి అఫర్మేషన్స్ గురించి అరే తక్కువ తప్పుడు మాటలు మాట్లాడద్దురా పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడేమంటాడో తెలియదు నాకు రాదు నా కర్మ అన్నాం అనుకోండి ఆయన అదే టైంలో వెళ్తాడు రథం మీద తదాస్తు అని పోతాడు పొరపాటును కూడా అనకండి సో నేను 4 నవ్వుతూ మాట్లాడగలను నాకు టెన్షన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అక్కడి నుంచి నేను లేచిపోతాను ఈ విధంగా మీరు 21 times అడగచ్చు అనుకోవాలి సో నేను చాలామందిని అడిగాను వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ 21 ఎవరు చెప్పలేదు చివరికి మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు 21 times ఎందుకంటారంటే భారతదేశంలో కూడా మీరు చూడండి ఒక పుట్టిన బిడ్డకి పేరు 21 రోజుల తర్వాత పెడతారు
మనం మీ పెద్దవాళ్ళని అడగండి ఎందుకు ఇరవై అంటే ఏమోరా మా రోజు నుంచి అలా వస్తుంది అంతే. భజనలు చేసేటప్పుడు ఓంకారం 21 times చాంటింగ్ చేస్తారు, యజ్ఞం 21 రోజులు చేస్తారు, వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం మొత్తం దాని చుట్టూ 21 సార్లు తిప్పుతారు. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు 21 అంటే ఏంటంటే మనం ఏ పని చేసినా మన శరీరంలో 21 ముఖ్యమైన భాగాలు ఉంటాయి, ఈ భాగాలన్నీ వాటిని అంగీకరించాలి. ఏంటంటే ఆ 21 పంచేంద్రియాలు 5, కన్ను ముక్కు, కర్మేంద్రియాలు 5 చేతులు కాళ్ళు, పంచాగ్నులు మన శరీరంలో యాసిడ్స్ కొన్ని ఉంటాయి ఆమ్లాలు అవి 5, పంచవాయువులు గ్యాసెస్ 5, బుద్ధి చిత్తం ఉంటుంది ఇది ఒకటి. ఈ 21 అంగీకరిస్తే అప్పుడు ఆ మనిషి ఇదవుతాడు. మీరు ఈరోజు నుంచి ఇంతవరకు ఏమనుకున్నా సరే పర్వాలేదు, రేపు మార్నింగే మీరు 21 times ఇందులో కూడా రాశాను అఫర్మేషన్స్ డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐ ఫీల్ బెటర్ బెటర్ అండ్ ఫైన్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ ద విన్నర్. మీ ఇష్టం వచ్చిన భాష మీరు తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు మీరు రాసుకోండి. మల్టిపుల్ ఎఫెక్ట్ ఇది 3D ఎఫెక్ట్ అంటారు రాస్తారు అన్నది వింటారు అయితే బాగుండు దేవుడా 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 మీరు సగం పర్స ఆయనకి ఇస్తున్నారు మీ తరఫున కూడా ఉండాలి. గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డెఫినెట్గా తను పుట్టించిన ఎవరికి అన్యాయం చేయడు వాడు మంచి దావలో వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మీరు డబ్బులు ఇస్తేనే ఆయన ఏదో చేస్తాడు వడ్డాణాలు ఇస్తే అవన్నీ పిచ్చి మాట్లాడండి నమ్మకండి. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటాలు ఇచ్చిన ముగ్గురు ఇప్పుడు జైల్లో ఉన్నారండి. ఎందుకండి అట్లా చేస్తారు? భగవంతుడు ఆయన ఇచ్చిన బంగారం ఆయన కోరుకోడండి. మీరు ఏం చేస్తారు? పేదవాళ్ళకి అన్నదానం చేయండి, మీ బర్త్డే అనాథ శరణాలయంలో జరుపుకోండి. ఇప్పుడు ఇక్కడ సిద్దిపేట దగ్గర వృద్ధాశ్రమం ఉంది, అక్కడ వాళ్ళు బనియన్లు తయారు చేస్తారండి ఆ వృద్ధులు వాళ్ళకి కాలక్షేపం కోసం. మీకు తెలిసిన కంపెనీలో అక్కడికి పోయి 100 బనియన్లు తీసుకోండి 200 బనియన్లు తీసుకోండి అవి మీరు పేదవాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే, ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఉండకూడదని మన రమణాచారి గారు కేవి రమణాచారి గారు పెట్టించారు. అక్కడ మీరు ఎవరికైనా దానం చేయాలనుకున్నా లేకపోతే ఎవరికైనా ఇవ్వాలన్నా 200 బనియన్లు తీసుకోండి. మీకు తెలిసిన కంపెనీ ఉంటే ఒక 500 బనియన్లు కొనండి. వాళ్ళు బనియన్స్ ఇవన్నీ లోపల అద్భుతంగా ఉన్నాయి, నేను కూడా వాడేనవి. సో వాటిని దానం చేయాలి తప్ప. కానీ వెంకటేశ్వర స్వామికి మీరు కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ ఏంటి తప్పని నేను అనట్లేదు, నేను హిందువుని. కానీ మానవాళికి ఏమైనా సహాయం చేయండి, చాటివాడికి సహాయం చేయండి. ఈ మీరు ఏ మతంలో ఉన్నా సరే యూ హెల్ప్ ద ఫెలో బీయింగ్స్ ఇన్ ద సొసైటీ, రైట్? సో చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఈ ఒత్తిడి ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు బుర్ర పనిచేయదండి, ఆ టైంలోనే సృజనాత్మకత పనిచేయాలి మీలో, ఆ క్రియేటివిటీ. ఇది నాకు గంపా చెప్పిన ఒక రియల్ ఇన్సిడెంట్. గంపా నాగేశ్వరరావు. ఒక అబ్బాయి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాడంట బిజినెస్ పని మీద. అక్కడికి పోయి బస్సు దిగి చూసుకుంటే